నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. టాలీవుడ్ లో బాహుబలి మూవీతో ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకుంది తెలుగు పరిశ్రమ. అయితే ఆ బెంచ్ మార్క్ కోసం ఆ స్థాయిలోనూ లేదో దాన్ని మించిపోయేలా తమ భాషలోనూ ఓ సినిమా ఉండాలన్న ప్రయత్నం అన్ని చోట్ల ఉంది. ఆ మధ్య కాలీవుడ్లో విజయ్ పులి సినిమాతో గత ఏడాది బాలీవుడ్లో అమీర్ ఖాన్ థగ్స్ ఆఫ్ హిందుస్థాన్లో ఇలాంటి ప్రయత్నాలే చేశారు. అయితే అవి కనీస స్థాయిలో మెప్పించకపోవడంతో బాహుబలి రికార్డ్ అన్నీ అలాగే భద్రంగా ఉన్నాయి. అయితే ఇలాంటి ప్రయత్నాలకు మాత్రం ఇంకా తెరపడలేదు. ప్రస్తుతం ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చారిత్రాత్మక సినిమాలు రామాయణ మహాభారతాలను వెండితెరపై ఆవిష్కరించడానికి చాలామంది దర్శక నిర్మాతలు ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. ఈ తరహా సినిమాల్లో చేయడానికి స్టార్ హీరోలు కూడా సై అంటున్నారు. ఈ నేపథ్యంలో తమిళంలో విక్రమ్ కథానాయకుడిగా మహావీర్ కర్ణ రూపొందుతోంది. 300 కోట్ల బడ్జెట్తో నిర్మితమవుతున్న ఈ సినిమాకి ఆర్ఎస్ విమల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మహాభారతంలోని కర్ణుడి పాత్రను మెయిన్గా చేసుకుని ఈ సినిమా సాగుతోంది. ప్రస్తుతం చిత్రం షూటింగ్ హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. వేలాది మంది జూనియర్ ఆర్టిస్టులతో యుద్ధ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మహాభారత యుద్ధం 18 రోజుల పాటు కొనసాగుతోంది. ఈ యుద్ధంలో కర్ణుడి విశ్వరూపం విన్యాసాలు అద్భుతంగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ చిత్రం విక్రమ్ కెరీర్లోని ది బెస్ట్ మూవీ అవుతుందని అభిమానుల నమ్మకం. Thanks for watching. Please like, comment, share. Follow on Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.